గుండెల్లో సన్నాయి రాగం మోగింది సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది శ్రీరస్సు అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ మెచ్చ మేఘాల్లో సన్నాయి రాగం మోగింది మేళాలు మేళాలు తాళాలు వినరండి ఎలా జరిపిస్తామండి అందాల కుందనపు బొమ్మవనపు బొమ్మవని జత జీవా చిందురుని వందేల బంధమై అల్లుకు హ్యాపీ ఫరెవర్ వీడియో కంటిన్యూ చేసే ముందు మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ గురించి చెప్పాలనుకుంటున్నా సదో వచ్చేసి lotus365.in గైస్ ఇందులో 50 క్వశ్చన్స్ వరకు ఉంటది లైక్ మ్యాచ్ ఎవరు విన్ అవుతారు టాస్క్ ఎవరు విన్ అవుతారని సో ఈ 50 క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేస్తే మీకు రివార్డ్స్ కూడా పొందొచ్చు రిజిస్టర్ అవగానే 365 రూపీస్ అనేది మీకు వస్తుంది కస్టమర్ సర్వీస్ 24/7 ఉంటది సో నో ప్రాబ్లం మీకు ఎప్పుడు కూడా అవైలబుల్ గా ఉంటారు 10 మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ కూడా పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసి ఎంతో అమౌంట్ కూడా గెలుచుకున్నారు ఇందులో మనకి 200 ప్లస్ గేమ్స్ ఉన్నాయి లైక్ క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ ఇంకా చాలా రీల్ అంబాసిడర్ వచ్చేసి కాజల్ అగర్వాల్ సో గైస్ ఇంకెందుకు లేట్ వెంటనే నా డిస్క్రిప్షన్ లింక్ ఉంది వెళ్ళి రిజిస్టర్ అయిపోండి మనే అయితే విన్ అయిపోండి ఆన్ చేయండి అనుభవం ఉన్న వాళ్ళే ఆడండి ఎంత మంది ఉండి ఏంటి హడావుడి అనుకుంటున్నారా ఈ రోజు మా ఇంటి గృహ ప్రవేశం అంటే ఒక చిన్న స్టెప్ తీసుకున్నాం వెనకాల పూజ అంత హెల్ప్ చేసింది దీపక రమ్య అండ్ జో ఇంకో జో డబల్ జోస్ ఉన్నారు ఇక్కడ నేర్చుకోవాలి బాలు కోసం బాలు ఇంకా లేట్ చేస్తున్నాడు ఇంకా రెడీ కూడా అవ్వలేదు అండ్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు అది కూడా నాకు తెలియదు ఇప్పుడైతే ఆ పూజ ఎలా చేయాలో మొత్తం ప్రాసెస్ నేర్చుకుని అత్త దగ్గర నెక్స్ట్ కూర్చుని పూజ చేస్తా పూలేసి మీరందరూ బ్లెస్ చేయండి ఒక మంచి స్టెప్ తీసుకున్నాం మంచి కంటెంట్ ఇవ్వడానికి మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకున్నాం అండ్ హౌస్ కూడా ఎలా ఉందో చెప్పండి తర్వాత మొత్తం చూసి కమెంట్ చేయండి అంటే మా బ్లెస్సింగ్సే కాదు అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి అండ్ అంతేకాకుండా ఒక స్టెప్ ముందుకు వేస్తున్నారు కాబట్టి ఇంకా అంటే నా సబ్స్క్రైబర్స్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ కాదు అందరూ సబ్స్క్రైబర్సే మమ్మల్ని ఎవరైతే చూస్తున్నారో సో అందరూ కూడా ఒక్కటే మేమందరం ఒకటే ఫ్యామిలీ అందరూ ఒక్కదానికోసమే మేమందరం కూడా ప్రయత్నిస్తున్నాము సో మా మాతో పాటు వాళ్ళని కూడా బ్లెస్ చేయండి అండ్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఏమన్నారు జో మీరు కూడా చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది న్యూ బిగినింగ్ ఫస్ట్ టైం ఒక పెద్ద స్టెప్ తీసుకున్నారు చాలా ఆలోచించి తీసుకున్నారు ఇది యాక్చువల్లీ 1 ఇయర్ బ్యాక్ అనుకున్నారు బట్ ఇప్పుడు తీసుకున్నారు సో అంత మంచి జరుగుతుంది సో హ్యాపీకి కంగ్రాచులేషన్స్ అండ్ బాలు కూడా మీ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ గైస్ కొంతసేపట్లో పూజ కూడా స్టార్ట్ చేస్తాం బాగా వచ్చాక అప్పుడు ఇంకా మాట్లాడదాం ఏంది బాబు ఇంకా చిన్న పిల్లలు నాకు ఫస్ట్ బటర్ తీయాలని చూడండి కొత్త కొత్త విషయం చెప్తామంటే డిజాస్టర్ అవుతుంది చెప్పబాలు కొత్త ఇల్లు లాగే ఛానల్ కూడా మీద ఫుల్ యాక్టివ్ లో ఉండబోతుంది కొత్త మంచి కంటెంట్ తో దానికోసం మీ హౌస్ కూడా తీసుకున్నాం ఫస్ట్ అయితే పూజ పూజ కంప్లీట్ చేయాలి ఇంకా పతంగాలు ఉన్నాయి కదా నీకు తెలుసా వాళ్ళు పూజ చేయడం తెలీదు నీకు తెలుసా నీకు తెలియక ఇలాంటి తెలుగు ఇంటి ఆడపడుచులు తెచ్చుకున్నాం అవునండి మేము క్రిస్టియన్స్ వాళ్ళు హిందూ సో నాకు పూజలు రావు కాబట్టి తెలుగు ఇంటి ఆడపడుచు ఓకే ఎస్ జ్యోతి కార్తీక దీపం తీరం లాగా కోరుకుంటూ జై కార్తీక దీపం జై కార్తీక దీపం కార్తీక దీపం హలో గాయ్
గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ క్వీన్ ఆఫీషియల్. సో ఈ రోజు మా ఇంటి గృహప్రవేశం. గృహప్రవేశం నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నాం. నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ కొత్తగా కూడా ఉంది. నాకు ఎక్కువ ఏం తెలియదు దీనికోసం. అండ్ కొన్ని వీడియోస్ కానీ ఏదైనా మా యూట్యూబ్కి ఏమైనా ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలి మీ అందరి కోసం అని చెప్పి ఈ స్టెప్ తీసుకున్నాం. సో బాగా ఏం చేస్తున్నారు చూడండి, బిందుకు బొట్టు పెడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి లైఫ్ లో ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నమాట. చిన్నప్పుడు నేను ఇంట్లో పెద్దలు చేస్తుంటే అనుకున్నా కానీ నేను చేయాల్సి వస్తుంటే కొంచెం విచిత్రంగా కొంచెం గర్వంగా ఎలా ఉంది. పెద్దోళ్ళు అయిపోయామో అప్పుడే అనిపిస్తుంది. బట్ తీసుకోవడానికి మాత్రం మెయిన్ గా యూట్యూబ్ కోసం, లేదంటే ఇంత రిస్క్ చేసి ఇంత బ్యూటిఫుల్ చాలా హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. లాస్ట్ లో ఒక 5 మినిట్స్ హౌస్ అంతా ఒక రివ్యూలా చూపిస్తాను. ఎవ్రీ రూమ్ ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ట్రిపుల్ బెడ్రూమ్ ఇది. ఇంత మంచి హౌస్ తీసుకోవడానికి అయితే రీజన్ యూట్యూబ్ వీడియోస్ కోసం ఒక అప్డేట్ లాంటిది. ఇలా ఒక స్టెప్ ఒక లెవెల్ పెంచాము. మీ నుంచి సపోర్ట్ చూసి, మీ నుంచి రికగ్నైజేషన్ చూసి ఒక స్టెప్ ఒక లెవెల్ అప్డేట్ చేసుకుంటున్నాము. అది దానికి సంబంధించిన పూజ పటాలు, అలంకారాలు, కొబ్బరికాయ హ్యాపీ ఇలా పట్టుకొని మోసుకుంటా ఇలా తిరిగిద్దాం. మీ బాలు హ్యాపీ గృహప్రవేశానికి కొబ్బరికాయ హ్యాపీ. నువ్వు కొట్టవా? నువ్వే ఇద్దరు పిల్లలు ఒకరు పుట్టిందా సార్ తీరు. సిమెంట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, పత్తి ఇంట్లో వేయబోతున్నాం. మొదటి అడుగు గుర్తుండిపోవాలని చెప్పి మొదటి అడుగు ఎప్పటికి మా లైఫ్ లో మొదటి ఇంట్లో అడిగేస్తున్నాం కాబట్టి ఎప్పటికి గుర్తుండిపోవాలని అరేంజ్మెంట్ చేసాను. కష్టపడి సిమెంట్ అను ఇసుక ఇచ్చుకుని ఓకే హ్యాపీ. ఈ గ్యాప్ లో మీకు బోర్ కొట్టకుండా మీ ఇంట్లో ఇలాంటి తెలివింటి ఆడపడ్స్ ఎవరన్నా కమెంట్ చేయండి, ట్యాగ్ చేయండి. తెలివింటి ఆడపడ్స్ చివరికి హ్యాపీ కూడా అలా చేసేస్తారు. వీళ్ళందరూ కనిపించని ఆ దేవుడికి పూజ చేస్తుంటే నేను మాత్రం కనిపించాను ఆ దేవుడికి.
సార్ ఏం సార్ అది రూపం సమర్పయామి సమర్పయామి కాఫీ హ్యాపీ అలా అలా పెట్టు లాస్ట్ చూడు అలా అప్పుడే పెట్టకూడదు పెట్టు పూజ అంతా అయితే కాదు ఇదద్దా ఒకటి ఎగిచ్చు ఒక చాన్ని ఎగిచ్చేస్తే దేవుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడు అందరికి ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఇలాగే మాలాగా ఇలాంటి పార్ట్నర్తో అండర్స్టాండింగ్ పార్ట్నర్తో ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నెంబర్ టూ టాస్క్ అయిపోయింది. నెంబర్ థర్డ్ టాస్క్ ఏంటంటే పొంగల్ పెట్టాలంట. ఆ పొంగల్ పొంగల్ పాలు పొంగించి పొంగల్ చేసిన తర్వాత పాలు పొంగించంట మాకు పొడక కింద అలా చేయకూడదు. ఏం చేయాలి ఇప్పుడు పాలు పొంగించండి. ఇలా 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 కూడా చేయొచ్చు పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము పాలు పొంగించి పొంగల్ చేస్తాం. ఓకే రండి చూద్దాం ఎలా చేద్దాం. అక్క దీపక్ హెల్ప్ చేయండి. హ్యాపీకి ఎటువంటి కష్టం లేకుండా అన్ని రెడీ చేసి పెట్టారు ఆల్రెడీ. గొడవ కాదు ప్రేమ ఎక్కువ అయిపోయి మోడల్ జూమ్ చేస్తుంది. ఎంతలా కష్టపడుతుందో చెమటలో కష్టపడుతుందో ఇద్దరు కలిసి అయ్యనా ఇద్దరు కలిసి అయ్యనా టెంపరేచర్ మారింది కదా మామూలు గ్యాస్ పోయింది చల్లపై పోయి వచ్చాం. అది పొంగుని బయటకు వస్తుందా బయటికి కొంచెం పొంగేసిన తర్వాత అప్పుడు షుగర్ అయ్యి డౌన్ వెళ్ళిపోతుంది. देखो इधर देखो. అంటే మామూలుగా పంచదారకి ఏమైనా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయన్నా రాజేష్ ఏం కాదు రిఫ్లెక్షన్ స్టవ్ ఆయిలో ఉంది. ఇల్లు ఎప్పుడు ఇలాగా లేడీస్ ఉంటే కలకల ఆడిపోతుంది. అది లేడీస్ కున్న పవర్. జూమ్ వేసుకున్నారు.
దేవుడి అనుగ్రహం అదృష్టం తెలియదు అని అందరికి పనిచేసరికి అయిపోయింది. మా అందరికి ఒకటే ఉంది, ఎందుకంటే తను నాకు తినిపించాలి, నేను తనకు తినిపించాలని దేవుడు నార్మల్గా మనం ఇంట్లో సండేస్ ఇలా పొంగల్ చేసుకున్నప్పుడు టేస్ట్ కన్నా ఇలా ప్రోగ్రెస్ ఫంక్షన్స్లో చేసుకున్న పొంగల్ టేస్ట్ బాగుంటుందని ఇందాక అక్క చెప్పారు. అక్కడ చెప్పాను నేను కాదులే అనుకో ఉంటుంది అనుకున్నా, బట్ ఇప్పుడు టేస్ట్ చూడగానే అక్క 100% మీరు దీని ఎక్స్పీరియన్స్ చేస్తే కింద సంబంధించిన కమెంట్ చేయండి. హ్యాపీ తినటం మీద దృష్టి ఎక్కువ పెట్టింది, తప్పు కాదు మీరు అనేది కష్టపడింది కాబట్టి కాదు కొంచెం సూపరా, నిజంగా బాగుందా? ఏదైనా చేసిన డెకరేషన్ చేస్తారు. ఇవే కాదు చాలా డెకరేట్ చేస్తారు, ముందు ముందు వేరే చూడండి ఆ పేజెస్.